అప్పుడే ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరి సద్వినియోగం అవుతాయని బీసీ సంక్షేమ అటవీ శాఖ మంత్రి జోగు రామన్న అన్నారు గురువారం సచివాలయంలో తన ఛాంబర్లో బీసీ సంక్షేమంపై ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం మంత్రి నిర్వహించారు అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ అధికారులు అంగితభావంతో పనిచేసినప్పుడే ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరుతాయన్నారు అధికారులకు ఎప్పుడప్పుడు అధికారులు ఎప్పటికప్పుడు కొత్త పని పనిచేయాలని ఆయన సూచించారు ప్రజలకు మేలు చేయడమే లక్ష్యంగా అధికారులు విధులు నిర్వహించాలన్నారు దానిపైన కూడా ఈరోజు మా సమావేశంలో చర్చ జరిగినాయి అవన్నీ కూడా మరి ముఖ్యమంత్రి గారు మాకు ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది అందుకొరకు ఇలా బీసీ స్టడీ సర్కిల్స్ విషయంలో కూడా మరి అట్టనే ఈ హాస్టల్స్ విషయంలో రిజిడెన్షల్ స్కూల్ విషయంలో మరి ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో చర్చ జరుపుకున్నాం రేపు ముఖ్యమంత్రి గారు ఢిల్లీకి వెళ్ళి వచ్చిన వెంటనే మాకు ఎప్పుడూ మా ఉన్నతాధికారితో పాటు నాతో సమావేశం పెడతామని చెప్పడం జరిగింది దానికి మరి మొన్న బీసీ కమిషన్ విషయంలో కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది ఈ క్యాబినెట్లో దానిపైన కూడా మొత్తం తయారు చేసుకొని క్యాబినెట్లో చర్చ జరిపి మరి తప్పకుండా బీసీ కమిషన్ కూడా మరి ఏర్పడని చెప్పింది కాబట్టి అందుకొరేకి ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఉన్నటువంటి పాత పద్ధతులకు మరి స్వస్తి చెప్పకపోయినా ఎందుకంటే ఆనాడు ఎంత మట్టుగా ఉపయోగపడ్డాయి నిజంగా మరి ఇంత పెద్ద జనాభా ఉన్నటువంటి బీసీ కులాలన్నిటి కూడా మరి సక్రమంగా వ్యవస్థ సరిగా లేకపోవడం వల్ల మరి గత ప్రభుత్వాలు నిజంగా మరి కేవలం పేరుకు మాత్రమే మరి పేర్లు పెట్టుకొని నడిపించారు తప్ప నిజంగా ప్రజానీకానికి క్షేత్రస్థాయికి అందలేదు అట్లనే ఫెడరేషన్స్ ఉన్నాయి ఫెడరేషన్స్ని కూడా ఏ విధంగా ఇంకా బాగా చేస్తే బాగుంటుంది ఇలా ఫెడరేషన్తో పాటు సంచార జాతుల సమటువంటి విషయాలు కూడా చర్చించుకోవడం జరిగింది వీలైతే ముఖ్యమంత్రి గారికి మరి ఆ సంచార జాతుల గురించి కూడా మరి నిజంగా వాళ్ళ పిల్లలకు ఏదో ఒక మెరిట్ తోటో టెస్ట్తోటో కాకుండా ఇప్పుడే మేమందరం కూడా సమావేశంలో మరి చర్చించుకోవడం జరిగింది వారికి వీలైతే ఎలాంటి మెరిట్ లేకున్నా వారికి టెస్ట్ లేకున్నా ఏ మరి సంచార జాతుల పిల్లలు స్కూల్కి వచ్చి జాయిన్ అయితే వాళ్ళని ఎలాంటి మరి పరిమితులు లేకుండా చేసుకోవాలని చెప్పి కూడా చేస్తే బాగుంటుందని చెప్పి కూడా మా చర్చలో డిస్కషన్ కూడా జరిగింది దాన్ని రేపు ముఖ్యమంత్రి గారి దృష్టి తీసుకుపోతాం వీలైతే మరి సంచార జాతులకు సమయంలో స్పెషల్స్ మా వాళ్ళకు స్కూళ్ళు కూడా వాళ్ళ స్ట్రెంత్ ఎక్కడుందో వాళ్ళ జనాభా ఎక్కడుందో ఆ జనాభాని బట్టి అటువంటి వారికి కూడా స్పెషల్గా కూడా కొన్ని స్కూల్స్ ఏర్పాటు చేస్తే కూడా బాగుంటుందని చెప్పి కూడా మాకు మరి మా అధికారులందరూ సూచనలు చేయడం జరిగింది ఆ సూచనలన్నీ కూడా పూర్తిగా చేసుకున్నాం ఏది ఏమైనా మరి ముఖ్యమంత్రి గారు స్పష్టంగా ఈ జనాభా యాభై శాతం పైనుంది కాబట్టి ఈ జనాభాకు సమయంటువంటి విద్య కానీ మరి వైద్యం కానీ అనేక సంక్షేమ రంగాల్లో కూడా తప్పకుండా ఈ బీసీ వర్గాలను కూడా తప్పకుండా ప్రభుత్వం ఆదుకోవటానికి కొరకు ఎంత డబ్బు అయినా ఖర్చు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది కానీ గతంలో ఊర్జవ పద్ధతి కాకుండా ఒక ప్రణాళిక తయారు చేసుకొని మీరు ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేసుకున్న దగ్గర తీసుకొని రండి హండ్రెడ్ పర్సెంట్ నెక్స్ట్ వచ్చే బడ్జెట్ సమావేశాల్లో పెద్ద ఎత్తున బడ్జెట్లో కూడా మరి మనం డబ్బు పెట్టుకొని ఆ వర్గాలని ఆదుకునేటట్టు తప్పకుండా నేను చూస్తానని చెప్పి వారు మరి హామీ కూడా ఇవ్వడం జరిగింది కాబట్టి అందుకొరకు ఈరోజు ఈ సమావేశం జరిగింది రేపు వారు వచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి సమావేశం జరుగుతుంది ఆ తర్వాత బీసీ ప్రజాప్రతినిధులు ఎమ్మెల్సీ అయినా ఎమ్మెల్యేలైనా ఎంపీలైనా గౌరవ ప్రజాప్రతినిధులు కూడా ఒక సమావేశం ఏర్పాటు చేస్తానని చెప్పి వారి స్వయంగా చెప్పడం జరిగింది ఏది ఏమైనా బీసీ మరి జాతుల సమయం బీసీ కులాల సమయటువంటి మరి పేద ప్రజలందరికీ కూడా ఈ సంక్షేమ కార్యక్రమం అందేటట్టు మరి